హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ధనలక్ష్మి కంప్యూటర్స్. మరి ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్టయితే రెడ్ కలర్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ ఐకాన్పై ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకోండి. దీని ద్వారా నేను ఏ అప్డేట్ చేసినా మీరు మెయిల్ ద్వారా మరి నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు. గాయస్, ఈరోజు టాపిక్ వచ్చేసి ఇన్స్టాంట్ యాప్స్ని మనం ఎలా ఇన్స్టాల్ చేయకుండా ఇన్స్టాంట్గా వాటిని ఎలా యూస్ చేసుకోవచ్చు అనేది మన టాపిక్ గాయస్. ప్రీవియస్గా మీరు చూసినట్టయితే గూగుల్ ప్లేస్టోర్లో వచ్చిన ఒక కొత్త ఫ్యూచర్ ఇన్స్టాంట్ యాప్స్ అనే దాన్ని యూస్ చేసి మనం యాప్స్ని ఇన్స్టాల్ చేయకుండా వాడేవాళ్ళం. కాకపోతే గాయస్, దాంట్లో వచ్చిన మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే అన్నిట్లో, ఐ మీన్ అన్ని మోడల్స్లో యాప్ ఇన్స్టాంట్ యాప్స్ అనేది ఎనేబుల్ కాదు. కాబట్టి చాలామంది ఆ ఫ్యూచర్ని అనేది యూస్ చేసుకోలేకపోతున్నారు. కాకపోతే గాయస్, నేను ఈరోజు మీకు చూపించబోయే యాప్లో మీరు ఈ యొక్క యాప్ ఇన్స్టాల్ చేసుకున్నట్టయితే ఆల్మోస్ట్ నియర్లీ 200 యాప్స్ మీరు మీ ఫోన్లో ఉన్నట్టే వాటిని ఇన్స్టాల్ చేయకుండానే మీరు వాటిని యూస్ చేసుకోవచ్చు. ఓకే గాయస్, యాప్ యొక్క పేరు యాప్ బ్రౌజర్. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా గాయస్, ఇది యాప్ యొక్క పేరు. ఈ యాప్ యొక్క లింక్ నా డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది గాయస్, అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే గాయస్, నేను ఆల్రెడీ యాప్ సైన్ ఇన్ అనేది అయిపోయాను గాయస్. జస్ట్ మీరు యాప్ ఇన్స్టాల్ చేసుకున్నాక మీ మొబైల్ నెంబర్ ఇచ్చి ఓటీపీ ఎంటర్ చేసినట్టయితే మీ సైన్అప్ ప్రాసెస్, రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది గాయస్. చాలా ఈజీ ప్రాసెస్. ఇక్కడ ఇంటర్ఫేస్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది గాయస్. ఇక్కడ మీద రీఛార్జ్ అండ్ బిల్స్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు ఫ్రీ ఛార్జ్ యాప్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఒక్కసారి నా ఫోన్లో అయితే ఇవన్నీ యాప్స్ అయితే ఇన్స్టాల్ చేసిలేవు గాయస్. తర్వాత ఇక్కడ న్యూస్ పైన క్లిక్ చేసినట్టయితే మీకు న్యూస్ సంబంధించిన యాప్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ క్యాబ్స్ పైన బుక్ చేసినట్టయితే యూబర్ మరియు ఓలా. ఇక్కడ చూడండి గాయస్, ప్రతి ఒక్క యాప్ అనేది ఓపెన్ అవుతుంది. నేను ఆల్రెడీ టెస్ట్ చేశాను, మీరు కూడా ట్రై చేయండి గాయస్. శాంపుల్కి ఇంకొకటి ట్రై చేద్దాం గాయస్. ఫ్లిప్కార్ట్ మీద క్లిక్ చేసినట్టయితే చూడండి, ఫ్లిప్కార్ట్ యాప్ అనేది ఓపెన్ అయిపోయింది గాయస్. ఇక్కడ చూడండి గాయస్, ఫేస్బుక్ మనం అందరం ఆల్మోస్ట్ కామన్గా వాడేవాళ్ళం. ఇక్కడ చూసినట్టయితే ఫేస్బుక్ యాప్ కూడా ఓపెన్ అయిపోయింది గాయస్. చాలామంది శాంసంగ్ యూజర్స్ అంటే డ్యూయస్ ఆ మోడల్స్ యూజ్ చేసే యూజర్స్కి, అంతేకాకుండా చైనా ఫోన్స్ యూజ్ చేసే యూజర్స్కి ఏంటంటే మెయిన్గా స్టోరేజ్ ఇష్యూ అనేది ఉంటుంది గాయస్. వాళ్ళకి ఇది ఒక మంచి యాప్ అని నా రికమెండేషన్, ఐ సజెస్ట్ ఈ యాప్ అయితే మీరు యూజ్ చేయండి గాయస్. రీసెంట్గా వచ్చిన ఫోన్స్లో, న్యూ మోడల్స్లో స్టోరేజ్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి ఇట్స్ నాట్ ఏ ఇష్యూ. కాకపోతే ఓల్డ్ యూజర్స్, మెమొరీ తక్కువ ఉన్న యూజర్స్కి అయితే ఈ యాప్ 100% పర్ఫెక్ట్గా వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది గాయస్. ఇక్కడ చూసినట్టయితే మీరు ఎక్స్ప్లోరర్ పైన క్లిక్ చేసినట్టయితే ఎంటర్టైన్మెంట్ క్లిక్ చేసినట్టయితే మీరు బుక్ మై షో, టికెట్, న్యూ మూవీ రేటింగ్, ఇలా దాదాపు చాలా యాప్స్ అనేవి ఉన్నాయి గాయస్. కొన్ని గేమ్స్ కూడా ఇవ్వడం జరిగింది, కాకపోతే అవి మనం యూస్ చేయనివి, చాలా బేసిక్ గేమ్స్, చాలా బేసిక్గా ఉన్నాయి గాయస్. ఇక్కడ చూసినట్టయితే షాపింగ్ మీద క్లిక్ చేస్తే ఆల్మోస్ట్ అన్ని షాపింగ్ యాప్స్ అనేది అట్ వన్ ప్లేస్ ఇక్కడ మనం చూడొచ్చు గాయస్. ఈ యాప్ అనేది నేను చాలా బాగా వర్క్ చేస్తుంది గాయస్. మీరు కూడా ట్రై చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో ఈ వీడియో అనేది షేర్ చేయండి గాయస్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, దాని ద్వారా మీరు నన్ను ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది. ఫర్దర్ వీడియోస్కి నాకు ఇన్స్పిరేషన్గా నిలుస్తుంది గాయస్. ఇంకా మీరు నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. లేటెస్ట్ టెక్నాలజీ వీడియోస్ అండ్ మనీ ఎర్నింగ్ వీడియోస్ మీరు ఫ్రీగా పొందొచ్చు. అండ్ దిస్ ఈస్ వెంకటకృష్ణ సైనింగ్ ఆఫ్.